రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అతి చిన్న వయసులోనే బాధ్యతలు చేపట్టి దేశానికి ఆదర్శంగా నిలబడ్డారని యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం ప్రధాన కార్యదర్శి రాజేంద్ర కుమార్ అన్నారు. దేశంలోనే మరి ఏ రాష్ట్రంలో లేని విధంగా గ్రామ వాలంటీరీ వ్యవస్థ, గ్రామ సచివాలయాలు ఏర్పాటు వల్ల కరోనా వైరస్ కష్టకాలంలో ప్రజలకు ఎంతో దోహదపడ్డాయని ఆయన వివరించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు అభినందనీయమని ఆయన కొనియాడారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలయ్యి ఒక సంవత్సర కాలం పూర్తయింది. అతి చిన్న వయసులోనే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయ్యి మరి ఎంతో చాకచక్యంగా తెలివిగా నిబద్ధతగా మరి ప్రభుత్వాన్ని సాగిస్తున్నటువంటి తీరు చూస్తే చాలా సంతోషదాయకమైంది. తను మొట్టమొదటిగా చేసినటువంటి ముఖ్యమైన పని ఏమిటంటే వాలంటీరీ వ్యవస్థ, రెండు గ్రామ సచివాలయ వ్యవస్థ. ఇవి రెండింటినీ కూడా మరి ప్రభుత్వపరంగా మరి గ్రామాల్లోకి తీసుకొచ్చిన తర్వాత మరి ఈ కరోనా టైంలో ఈ రెండు కూడా చాలా బాగా పనిచేసి మరి ప్రజలందరికీ చేరువగా అయ్యి మరి ఈ కరోనా కట్టడికి ఎంతో సహకరించడం జరిగింది. మరి ఇటువంటి వ్యవస్థ ప్రపంచంలో ఎక్కడా లేకపోయినప్పటికీ తనకు వచ్చినటువంటి ఆలోచనతో స్ఫూర్తితో మరి ఈ కార్యక్రమాన్ని ఆయన చేయడం జరిగింది. అతి చిన్న వయసులోనే ఒక రాష్ట్రానికి మంచి ముఖ్యమంత్రిగా మరి తన సేవలు మరి అందించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఈ వాలంటీరీ వ్యవస్థ, గ్రామ సచివాలయ వ్యవస్థ, దానికి తోడుగా మరి అనేకమైనటువంటి కార్యాలు ఈ నవరత్నాలు అనే దాంట్లో పెట్టుకుని వాటిని అన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తున్నటువంటి తీరు చూస్తే మరి చాలా ఆశ్చర్యము సంతోషదాయకమైంది.